చీమకుర్తులోని ఒక పరిశ్రమలో దారుణం చోటు చేసుకుంది. పనిచేస్తున్న యువకులు తన స్నేహితులతో చెలగాటమాడుతూ ఎయిర్ పంపుని అతని మలద్వారంలో పెట్టి హై ప్రెజర్తో గాలి కొట్టడం జరిగింది. అంతటి హై ప్రెజర్ ఎయిర్ వలన పొట్టలోని పేగులు పగిలిపోయి పొట్ట నిండా గాలి చేరి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ యువకుడు. దీంతో సకాలంలో ఆ యువకుణ్ణి రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ యువకుణ్ణి డాక్టర్ కార్తిక్ బాబు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నందిత సహకారంతో సకాలంలో పొట్టకు శస్త్రచికిత్స చేసి ఆ యువకుడు ప్రాణం నిలబెట్టారు. రోగి కండిషన్ గురించి డాక్టర్ కార్తిక్ బాబు వివరిస్తూ, హై ప్రెజర్ ఎయిర్ వలన పొట్టలోని పేగులు పగిలిపోయి టెన్షన్ న్యూమే పెరిటోనియం అనే పరిస్థితి కలగడం వలన యువకుడు కోమాలోకి వెళ్లడం జరిగిందని, మరికొన్ని గంటల్లో ఆలస్యం జరిగిన ఎడల ప్రాణం నిలబెట్టడం కష్టమని తెలిపారు. ఇటువంటి సంఘటనలు ప్రపంచంలోనే అతి తక్కువ నమోదయ్యాయని, ఆకతాయితనం వెరిచేష్టలతో ఇటువంటి పనులు ప్రాణాపాయం కొని తెచ్చుకోవడమేనని గ్రహించాలని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రమేష్ బాబు తెలియజేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు అన్ని రకముల శాస్త్రచికిత్సలను నిష్ణాతులైన వైద్య నిపుణులు అత్యాధునిక పరికరాలతో విజయవంతంగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వైద్య బృందాన్ని రమేష్ బాబును అభినందించారు. ఎయిర్ అంతా అట్లా బయటకు వస్తుంది. జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మనం అది చూపిస్తున్నాము. బబుల్స్ పొట్టలో ఉన్న ఎయిర్ అంతా బయటకు వస్తుంది. కొంచెం ఆ ఎయిర్ బయటకు రాగానే పొట్టలో ప్రెషర్ కనీసం కొంచెం తగ్గింది, బ్లడ్ సప్లై పెరిగింది. మనం ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళే లోపు అట్లీస్ట్ ఒక 1 అవర్ అయిన టైం పడుతుంది కదా. ఈ లోపు తను కొంచెం అయినా రికవర్ అవుతాడని ఎమర్జెన్సీ కింద మనం ఆ ప్రొసీజర్ చేశాము. అండ్ దెన్ ఆపరేషన్ లోపల ఏముంది అని అంటే, ఈ పేగు అంతా కుళ్ళిపోయింది తెలుస్తుంది కదా. ఇదంతా నార్మల్ పేగు ఇలా ఉంటుంది, కుళ్ళిపోయిన పేరు చూడండి ఎలా ఉంటుంది. ఇదంతా బ్లడ్ సప్లై తగ్గిపోతే అన్నారు కదా, దాని గురించి ఆ ప్రెషర్ వల్ల పగిలిపోయి కుళ్ళిపోయింది అనమాట. అంత ప్రెషర్ వల్ల కుళ్ళిపోయి ఒక చోట పగిలిపోయింది. ఆ పగిలిపోయి అయినంతా బయటకు వచ్చింది. చెడిపోయిన దాన్ని రిపేర్ చేశాము. పేషెంట్ ఈజ్ వెరీ గుడ్ నౌ అండ్ ఈజ్ ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము పేషెంట్. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్. ఇలాంటివి జరిగినప్పుడు మనము తొందరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొని రావాలి. చాలామంది ఏంటంటే దాచిపెడతారు. ఇలాంటివి జరిగినాయంటే బయటకు వస్తుందేమో, లేకపోతే మనకి ఏమన్నా అయితేమో, పక్కన వాళ్ళకి చెప్తే ఏమైనా ప్రాబ్లం అయితేమో అన్న దానితోనే హాస్పిటల్ దాకా రీచ్ అవ్వడం. ఇది జస్ట్ వన్ ఆఫ్ సచ్ కైండ్. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరగవచ్చు సార్ చెప్పినట్టు. ఇందాక బర్త్డేస్లో ఫోమ్ పెట్టుకొని క్యాండిల్ వెలిగించినప్పుడు బర్న్స్ రావడము, ఇలాంటి ఫ్రీకి ఇన్సిడెంట్స్ చాలా చూస్తాం మనం. బట్ ఇలాంటివి యూజువల్గా సోషల్ మీడియాలో వాటిల్లో రావు కాబట్టి అవగాహన కోసం మేము తీసుకొస్తున్నాము. ఈ ఇండస్ట్రియల్ ఎయిర్ పంపే కాదు, సైకిల్ పంపు అలాంటివి కూడా డేంజరస్. అలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్లీ పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకొని రావాలి. బికాస్ మనకి చాలా తక్కువ టైం ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి. ఈ పేషెంట్ ఇంకొక 1 అవర్ తర్వాత వస్తే మనము సర్జరీ చేసిన యూజ్ ఉండేది. లాప్రోస్కోపిక్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ అవుతుంటాయి, లైక్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రెక్టమీస్ కానీ, బబల్ రిసెక్షన్స్ కానీ, హెర్నియాస్, అండ్ దెన్ రీసెంట్గా లేజర్ తీసుకున్నాము, లేజర్ సర్జరీస్ చేస్తున్నాము, అండ్ దెన్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా అడ్వాన్స్డ్గా చేస్తున్నాము అన్నమాట. ఈ పర్టికులర్ కేసు గురించి ఐ విల్ షో యూ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఉండేది కాదు, ఎందుకంటే అంత డిలేడ్గా చేసినప్పుడు కిడ్నీస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, బ్లడ్ సప్లై బ్రెయిన్ కూడా తగ్గిపోయి ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో డిలేడ్గా తీసుకొచ్చినా యూజ్ ఉండదు. ఎర్లీగా వచ్చారు కాబట్టి మనం కూడా ఎర్లీగా రియాక్ట్ అయ్యి తొందరగా సర్జరీ చేశాము. మెయిన్ ఏంటంటే సచ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి జనాల్లో పిల్లలకి అవగాహన తీసుకొని రావాలి. పిల్లలకనే కాదు ఎవరికైనా కూడా అవగాహన తీసుకొని రావడానికి అనేది ఇది ప్రొజెక్ట్ చేస్తున్నాము. అండ్ వెరీ రేర్ దిస్ సిచ్యువేషన్ సార్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అబ్రాడ్ అన్ని చోట్ల కూడా దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ వెరీ రేర్. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇటువంటి పేషెంట్ అంటే వాళ్ళ 4-5 హాస్పిటల్స్ తిరిగి రావడం వల్ల మన దగ్గరకు వచ్చేటప్పటికే చాలా క్రిటికల్ అయిపోయింది. ఈ పేషెంట్ ముందుగానే వచ్చారు. అంటే
అది కంపెనీ వాళ్ళు చూసుకుంటున్నారు. కంపెనీ వాళ్ళంటే వాళ్ళ వర్కర్ కదా. సో 1 ఇయర్ అయిందండి ఎంటర్ అయ్యి. అది ఈటీవీ వాళ్ళు కూడా ఈటీవీ న్యూస్లో చెప్పారు. లార్జ్ ట్యూమర్ ఒకటి రిమూవ్ చేశాము మన హాస్పిటల్లోనే 2 ఇయర్స్ బ్యాక్. అది కూడా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ట్యూమర్. అది కూడా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంటర్ చేసి దాంట్లో రిజిస్టర్ అయ్యాము. అండ్ ఈటీవీ వాళ్ళు కూడా వాళ్ళ మెయిన్